శ్రీశ్రవణ ఛానల్కి చిన్న వాళ్ళందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం ఈరోజు మనం పెద్దలు చెప్పిన నీతి కథ ఇలాంటి శీర్షికతో ఉన్న ఒక కథను చెప్పుకోబోతున్నాం పూర్వం దీపకుడనే నైష్టిక బ్రహ్మచారి ఉండేవాడు అనమాట అతడు ఒకనాడు శాస్త్రాల్లో చెప్పబడిన ఈ సూక్తిని చదివెట్ట ఏమిటి సూక్తి పతివ్రతకు భర్త పుత్రునికి తల్లిదండ్రులు శిష్యుడికి గురువులు దైవ సమానులు వీరిని మించిన దైవం లేదు వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు కూడా లేవు తరించడానికి ఇదే అతి సులభమైన మార్గం అంటూ చదివెట్ట వెంటనే గురువును అన్వేషిస్తూ బయలుదేరాడు పవిత్ర గోదావరి నదీ తీరంలో వేదధర్య ఆశ్రమం ఒకటి ఉందిట ఆ మహర్షి సకల వేద వేదాంగాలు తెలిసిన వాడిని ఉత్తమ గురువు అని ఎందరో చెప్పగా విని ఆయన్ను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారం చేశాడు వినయవంతుడైన ఈ దీపకుణ్ణి శిష్యుడిగా స్వీకరించాడు వేదధర్యుడు గురుసేవా ప్రభావం వల్ల తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వల్ల అచిర కాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలను నేర్చుకున్నాడు అనన్య గురుసేవా నిరతుడై ప్రకాశిస్తున్నాడు అనమాట శిష్యుని విద్యా తేజస్సు చూసి వేదధర్యుడు ఒకనాడు కుమార నేను పూర్వజన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కానీ రెండు భయంకరమైన పాపాల ఫలం ఇంకా అనుభవించాలి చేసిన కర్మ చడని పదార్థం కదా నేను అతి పురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్తు విశ్వనాథుని కాశీ క్షేత్రంలో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోదలుచుకున్నాను పుణ్యక్షేత్రాల్లో ఏ కార్యమైన ఫలితాలు రెండింతలు అవుతాయి నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తం ద్వారా ఆవాహనం చేయగానే భయంకరమైన కుష్ఠరోగం వస్తుంది శరీరం అంతా చీము నెత్తురు కారుతూ ఉంటుంది వికార రూపము అంధత్వము వస్తాయి నాలో సహనం సాధుత్వం అన్ని సద్గుణాలు నశిస్తాయి కఠినాత్ముడనై ఇతరుల సేవలకై దీనంగా ఎదురుచూస్తుంటాను అట్టి దుస్థితిలో నువ్వు నాకు సేవ చేయగలవా అంటూ అడిగట్ట ఈ వేదధర్యుడు గురుసేవయే మహాభాగ్యం అని త్రికరణస్థుద్ధిగా నమ్మిన ఈ దీపకుడు గురుత్తమ నేను మీ పాపాలను ఆవహింప చేసుకుని పాప ఫలితాన్ని అనుభవిస్తాను నాకు ఆ అవకాశాన్ని ప్రసాదించండి అన్నట్ట ఈ శిష్యుడు దీపక నీ వంశాన్నంతా దీపింపజేయగల వాడు అలా ఏమంటావు నువ్వు చెప్పు కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యతలు అయినా పుణ్యమైనా పాపమైనా ఫలితం అనుభవించక తప్పదు కదా నా పాపాలను కడుక్కుంటే కానీ ఈశ్వర సాన్నిధ్యాన్ని నేను పొందలేను అని ఆ వేదధర్యుడు చెప్పాడు గురువాజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు ఇద్దరు మణికర్ణిక ఘాట్ ఉత్తరంగా ఉన్న కమలేశ్వరంహ దేవాలయం వద్దకు చేరి అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు కాశీ విశ్వనాథుడికి అన్నపూర్ణాదేవికి పూజలు చేసి పాపాలను ఆవాహనం చేశాడు ఈ పేదధరడు గురువుగారు చెప్పినట్టుగానే జరిగింది గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడిపోయాడు ఈ దీపకుడు చీవు నెత్తురు తుడిచి కట్టుకట్టి మలమూత్రాదులను కడిగి అతను శుభ్రపరిచే పని అతనికి ఒక రొటీన్గా మారిపోయింది ప్రతి పూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి ఇంత కొంచెం తెచ్చావు ఎందుకని నిష్ఠూరలాడేవాడు ఈ వేదధర్యుడు అతడు ఎంత కోపగించినా గద్దించినా ధర్మనిష్టతోటి నిరంతరము గురుసేవ చేసేవాడు ఈ దీపకుడు ఆనందపరవశుడే అంబికానాథుడు దీపకుణ్ణి అసమాన గురుభక్తికి మెచ్చి వత్స నీ అనన్య గురుసేవా దీక్షను మెచ్చాను నేను ఏం వరం కావాలో కోరుకో అని అడిగాట అంటే ఎవరు మన శివుడు గుణనిధి అయిన దీపకుడు స్వామి నాకు ఈ లోకంలో గురుసేవ తప్పతే ఏదీ తెలియదు వారి అభిష్టం ఏమిటో కనుక్కొని చెప్తానన్నట గురువుగారికి విషయం చెప్పి గురుదేవ మీకు స్వస్థత కోరుతాను అని అన్నట్ట వేదధర్యుడు నాయన ఎవరు చేసిన పాపాలకు ఫలితం వారు అనుభవిస్తేనే పోతాయని చెప్పాట మర్నాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఏ వరము కోరుకోలేదు దీపకుడు భగవంతుడు ఆ దీపకుడిని చూసి మురిసిపోయి జగజ్జనని అయిన పార్వతీదేవితో విషయం చెప్పి సంబరపడిపోయాట తర్వాత నిర్వాణ మండపంలో ఉన్న శ్రీమన్నారాయణకి సమస్త దేవతలకు దీపకుడి సంగతంతా చెప్పి పొగిడేట మహావిష్ణువు పరమశివుణ్ణి మెప్పించిన నీ గురుభక్తి అసమాన్యం నీ మనోభీష్టాన్ని కోరుకో అంటూ అడిగాట అందరికీ సాష్టాంగ వందనం చేసి ఆనందాశ్రువులతోటి స్వామి నాకు అచంచలమైన గురుభక్తినే ప్రసాదించండి అంటూ అడిగాట తథాస్తు అంటూ దీవించి దీపకుని కృతార్థుని చేశాడు మహావిష్ణువు ఎంతటి చక్కటి కథ ఇది పిల్లలు ఇప్పుడు ఇందులో నీతులు చూద్దాం మనం గురువును సేవిస్తే సకల దేవతలను సేవించిన ఫలితం లభిస్తుంది దీపకుడు తన గురు నిరతితోటి త్రిమూర్తుల సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందాడు కర్మపాసం తగనిది పాపకర్మలకు ప్రాయశ్చిత్తం ఎంత ఘోరంగా ఉన్నదో మనం ఈ కథలో చూసాం కాబట్టి మనం ఎప్పుడు కూడాను పాపకర్మలు చేయకూడదు ఈరోజుతోటి మనం ఈ సిరీస్ని ముగించి రేపటి నుంచి కొత్త సిరీస్ని మొదలు పెడదాం మనం ఈ కథల్లో అవి ఏమై ఉంటాయి అన్నది మీరు ఆలోచిస్తూ ఉండండి అవి మన పురాణాలైనా ఉండొచ్చు ఉపనిషత్తులైనా ఉండొచ్చు లేకపోతే మన చరిత్రకు సంబంధించినవైనా అవి ఉండొచ్చు ఏమిటై ఉంటాయి అన్నది మీకు ప్రశ్న రేపు మళ్ళీ ఇదే ఛానల్లో కలుద్దాం అంతవరకు అందరికీ సెలవు